Impegniamo di Gesù. మా రాయలసీమలో హాస్పిటల్ ఎస్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. రాయలసీమ లవ్ స్టోరీ నా మిత్రుడు, ముఖ్యంగా నా మిత్రుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రామ్ రణధీర్ ముద్దుగా బాల అంటాను, నాకు పిలిచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మిత్రమ్. మా ప్రొడ్యూసర్స్ రియల్లీ మా ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఎక్కడకుండా సాంగ్స్ విషయంలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే బాగా ఖర్చు పెట్టారండి. నా సాంకేతిక నిపుణులు, నా రైటర్స్, నా టీం చాలా బాగా కష్టపడ్డారండి. మంచి మూవీ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అనందాలు. ఎస్పెషల్లీ రాయలసీమ లవ్ స్టోరీ. ఉంటుందో చాలా సినిమాల్లో చూసాను, కానీ ఒక రాయలసీమ కుర్రాడు లవ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూసాను. ఈ రాయలసీమ లవ్ స్టోరీ సినిమాలో ప్రతి ఒక్కరు చాలా జెన్యున్గా పనిచేస్తారు, చాలా హార్డ్గా పనిచేస్తారు. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారు సినిమా ఇది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అని చెప్పి. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు. మొదటి సినిమా రాయలసీమ స్టోరీ మా అన్నదమ్ములం కలిసి పంచలింగాల కోసం మొట్టమొదటి నిర్మించడం జరిగినది. రామ్ రణధీర్ గారు మాకు దీపావళి రోజున అసలు యాక్చువల్లీ మేము సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులమే కాదు, కానీ రాయలసీమ అంటే ఫ్యాషన్ గురించే ఇదివరకు వచ్చిన కథనాలు ఎన్నో చూసాము. ఎన్నోసార్లు మేము చాలాసార్లు అనుకుంటాం. చాలా ఎంకరేజ్ చేశాను సార్, మాకు ఇంటి గురించి పెట్టి మన రాయలసీమ వాళ్ళు ఇదివరకు ఎన్నో ఇంత సాహసం చేయలేదు, మీరు వచ్చిన చాలా సంతోషము. సార్ మాకు కాబట్టి సార్ మీకు వేరుగా సందర్భంగా మీకు మా రాయలసీమ సందర్భంగా తరఫున ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ముఖ్యంగా మా చీఫ్ గెస్ట్ జి నాగేశ్వర రెడ్డి గారు సార్, చాలా సపోర్ట్ ఫస్ట్ నుండి ఉంది అండ్ సార్ దగ్గర నుంచి. చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చినందుకు. అండ్ అలాగే మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రాజా సాగుతూనే ఉంది. ఫస్ట్ చూసినప్పుడే చెప్పాడు నువ్వే నా హీరో, మనం చేస్తున్నాం మూవీ అని. అదే మాట నిలబెట్టుకున్నాడు మా డైరెక్టర్ రామ్ రణధీర్. నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను ఆయన మీద ఉన్న నమ్మకంతో స్టోరీ కూడా వినలేదు.
ఆఫీస్కి వెళ్తున్నాను, కెమెరామెన్ గారు స్టెప్స్ దిగుతున్నారు. ఆయన వచ్చి స్టోరీ విని, సూపర్ వెంకట్, ఇది ఈ స్టోరీతో నీ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నారు. ఇంకా నన్ను తర్వాత వినాలనిపించి కూడా అనలేదు. జస్ట్ నా క్యారెక్టర్ తెలుసుకున్నాను, అలాగే చేస్తూ వచ్చాను ఈ మూవీ. అండ్ మా ప్రొడ్యూసర్ నాగరాజ సార్ నుంచి మాట్లాడారు. రాయలసీమ లవ్ స్టోరీ ఉంది అండ్ గురించి ఎంత మాట్లాడిన తక్కువే. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మా రాయల్ సినిమా, అసలు ఫస్ట్ ఒక కొత్త హీరో కొత్త డైరెక్టర్ మీద సినిమా చేయడం చాలా తక్కువ ఈ రోజుల్లో. ఏ స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ అయితేనే సినిమా చేస్తున్నారు. కొత్త వాళ్ళ మీద ఇంత బడ్జెట్ పెట్టి ఇంత సాహసం చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కొరియోగ్రాఫర్స్ బాలకృష్ణ, చార్లీ, శ్యామ్ మాస్టర్, ఓకే. నేను ఏ రోజు డాన్స్ ప్రాక్టీస్ చేయలేదు, ఆన్ ద సెట్ వేసాం మేము. చాలా థ్యాంక్స్ అండి, మీ స్టెప్స్ నాకు చాలా నచ్చాయి. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింది క్షమించండి. మా ఆర్డినేటర్ రమేష్ గారు ఎక్కడున్నారు? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు కదా? ఓకే. ఆయన కెమెరామెన్ కాంప్రమైజ్ అనే కానీ ఆయన మాత్రం కాంప్రమైజ్ అని ఈ షాట్లో, ప్రతి షాట్లో అతను ఇది బాగుంటేనే చేద్దాం అని వెయిట్ చేపించి మమ్మల్ని చేపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ డైరెక్టర్ రమేష్ గారు. అండ్ మా కెమెరామెన్ రామ్ మహేందర్ గారు కూడా చాలా థ్యాంక్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ముందుగా నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, అలాగే ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, మా రాయలసీమ లవ్ స్టోరీ టీమును ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ఫస్ట్ డైరెక్టర్ అంటేనే ప్రొడ్యూసర్లు ఎవరు రారు. అలాంటిది నేను టైల్స్లో ఉన్నప్పుడు జస్ట్ 1 అవర్ కథ అనుకున్నాము. ప్రొడ్యూసర్ సార్ వాళ్ళిద్దరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళతో పాటు ఈ కథ అసలు మొదలవడానికి కారణం ఎక్కడి నుంచి అనేది అక్కడికి మొదలు పెడతాను. నేను నా ఫ్రెండ్ వలి ఫస్ట్ మూల కారణం. ఈ టీం మొత్తం నా దగ్గరకు రావడానికి బీజం ఇక్కడ పడింది. వలి రుణం ఎప్పుడు తీర్చుకోలేను. ఈయన ద్వారా నా ఫ్రెండ్ నాగశేఖర్ ఉంటారు ఇక్కడ, రండి ఒకసారి స్టేజ్ మీదకి. నాగశేఖర్ రా స్టేజ్ మీదకి రండి. అలాగే ఈ టీం ద్వారా కరుణాకర్ గారి ద్వారా మా నాగశేఖర్ గారు, అలాగే కర్ణాకర్ గారి ద్వారా మా సార్ వాళ్ళు రాయల్ చిన్న నాగరాజు, అదొక బ్రాండ్ అబ్బా పేరు, పంచలింగాల బ్రదర్స్ వాళ్ళు అసలు మామూలుగా లేదు. నాకు ఆ పేరు గూస్ బంప్స్ లేసాయి. వాళ్ళు అసలు ఈ కథ విన్న తర్వాత ఒక్క మాట చెప్పారంటే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది, మనం చేస్తున్నాం. అలా చెప్పిన 10 డేస్లో నేను సూట్లోకి వెళ్ళిపోయాను. అంటే నాకు ఎక్కడ డౌట్స్ లేవు. ఒక్కటే, డైరెక్టర్ గారు మీరు అన్నీ రెడీ చేసుకోండి, మనీ పరంగా కానీ ఎక్కడ మీరేం ఆలోచించవద్దు. వాళ్ళు ఎంత కోఆపరేట్ చేశారంటే నా లైఫ్ మారిపోయింది. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఎలా ఉందంటే, ఒక అడవిలో నా అంటే పచ్చిగా చెప్తే ఎట్టుకు తిరిగిన ఒక జంతువు వచ్చి బోన్లోకి స్పందిస్తే ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు నేను డైరెక్టర్గా బాధ్యత మోస్తే అంటే ప్రతి దానికి నా అసలు నేనేమి చేయలేదు. ప్రతి దానికి డైరెక్టర్ ఎవ్వరు కాదు ఇక్కడ, మా ప్రొడ్యూసర్లు ఇద్దరే. వాళ్ళిద్దరు లేకపోతే ఇంత దూరం ఈ ప్రాజెక్ట్ రాదు. వాళ్ళు ఎందుకంటే నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదప్పా, నేనైతే అసలు కష్టపడలేదు, వాళ్ళే కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడి అసలు ఫస్ట్ రామ్ రణధీర్ ఏంటి విషయాలు, అసలు మనం షెడ్యూల్ ఎలా స్టార్ట్ చేస్తున్నాము ఏంటి ఇలాగే చెప్పారు. ఇంకా ప్రతీది నా ఆలోచన వదిలేశారు. అంటే ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం నా అదృష్టం. మీకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను సార్, మామూలుగా కాదు. అసలు సార్ డైరెక్టర్లు మామూలు విషయం కాదు, వాళ్ళతో నేను జర్నీ చేశా. ఈరోజు ఎమోషనల్గా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు అంటే నాకు పోయిన జన్మలో బ్రదర్స్ ఉంటారు, అందుకే ఈ జన్మలో నాకు లైఫ్ ఇచ్చారు. ఇది మామూలు విషయమేం కాదు. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. ఇంకా
మా చీఫ్ గెస్ట్ నాగేశ్వర రెడ్డి సార్. మేము చెడ్డీలు వేసుకున్న టైంలో నాగేశ్వర రెడ్డి సార్ అది దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటానండి సార్. మామూలు ట్రెండ్ కాదు అసలు, ఎక్కడ పడితే అక్కడే సార్. పెద్ద ఫ్యాన్ ఆ సాంగ్కి నేను. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అసలు నాగేశ్వర రెడ్డి సార్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోను, ఎందుకంటే సినిమా పక్క హిట్. రాయలసీమ లవ్ స్టోరీ టైటిల్ ఏంటి ఇప్పుడు కథ గురించి చెప్తా. అసలు ఈ కథ విన్న తర్వాత సార్ వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, ఇది బ్యాక్గ్రౌండ్ అసలు మామూలుగా లేదు, టైటిల్ ఏం టైటిల్ ఏం డైరెక్టర్ గారు అన్నారు. టైటిల్ ఏమన్నా అంటే సార్ వాళ్ళకి చెప్పా, ఒక 5 నిమిషాలు ఆగండి సార్ చెప్తాను అన్న. రాయలసీమ లవ్ స్టోరీ అన్న టైటిల్. షాక్ అయిపోయారు సార్ వాళ్ళు. కథ విన్న కరుణాకర్ సారు, మా ఫ్రెండ్ శేఖర్ సార్, మీరు రండి స్టేజ్ మీద చెప్తా. మా వలీ గారు మొత్తం అసలు టైటిల్కే షాక్ అయిపోయారు. మామూలుగా కాదు, ఈ టైటిల్ తప్ప ఇంకా వేరేది ఏది సెట్ అవ్వదు అన్నారు. సరే అసలు ఏంటి అని కలిసి తర్వాత ఆ టైటిల్ చెప్పిన తర్వాత కథ విన్నారు. కథ విన్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా లైన్ ఇంక్రీజ్ చేశాను. చేస్తే రాయలసీమ లవ్ స్టోరీ నాకు సపోర్ట్ చేశాడు. ఎంతలా సపోర్ చేశాడంటే, నేను ఒక షూట్ అనుకున్నా ఎక్కడంటే బ్రిడ్జి పైన, అది 70. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి, వేదిక నిర్వహించిన టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి. రాయలసీమ లవ్ స్టోరీ, మామూలుగా రాయలసీమకి కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ షూట్ చేస్తేనే సినిమాలు సూపర్ హిట్ అవుతాయని ఒక పేరుంది. ఏదైనా తీసుకోండి, కర్నూలులో షూట్ జరిగిందంటే పెద్ద హిట్ సినిమా అని చెబుతారు. మామూలుగా షూట్ చేసి జరుగుతుంటేనే అక్కడ జనం వచ్చి చెబుతుంటారు, సార్ ఇక్కడ జరిగితే షూటింగ్ పెద్ద హిట్ సార్ అని. అలాంటిది కర్నూలు నిర్మాతలు, కర్నూలుకి చెందిన దర్శకుడు, కర్నూలుకి చెందిన హీరో, వీళ్ళందరూ కర్నూలు వాళ్ళు, వీళ్ళందరూ కలిసి కర్నూలులో సినిమా తీశారు. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత నాకు సరే రాయలసీమ లవ్ స్టోరీ, రాయలసీమలో ఫ్యాక్షన్ తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు, ఒక పెద్ద ఆయన కన్ను కొట్టాడు, నాకు నచ్చింది. ఆయన యాక్చువల్గా తొడగొట్టే ఏజ్ అయింది, యాక్చువల్గా ఆయన యంగ్గా ఉన్నప్పుడు తొడలు కొట్టే జనరేషన్లో ఉండి ఉంటాడు. యాక్చువల్గా ఆయన ఈ ఏజ్లో కన్ను కొట్టాడంటే ఈ జనరేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ జనరేషన్ ఈ పోర్షన్లో కనిపించింది నాకు. యాక్చువల్ రాయలసీమలో ఇలా ముద్దులు పెట్టుకోవడాలు, బాత్ టబ్బులో స్నానాలు చేయడాలు అవి చూడడం, రాయలసీమ లవ్ స్టోరీలో లస్ట్ కూడా ఉందా, లస్ట్ కూడా బాగా ప్రజెంట్ చేశాడు అనిపించింది డైరెక్టర్. నాకు బాగా నచ్చిన విషయం, నేను నిర్మాతని దేవుళ్ళ ఫీల్ అవుతాను. దాసనారాయణరావు గారు చెప్పారు, నిర్మాత దేవుడు అని, అదే నేను నమ్ముతాను. అలాగే రామ్ కూడా ఆ మాట చెప్పినందుకు నాకు చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. నిర్మాత అనేవాడు పెట్టడం తప్ప అతనికి ఏం తెలియదు, సినిమాలో ఏం జరుగుతుంది, ఎవరికి ఎంత ఇస్తున్నాము, ఎంత అవుట్పుట్ అవుతుంది, ఎన్ని రోజులు షూటింగ్ జరుగుతుంది, అసలు ఎప్పుడు అవుతుంది ఈ సినిమా, అసలు రిలీజ్ అవుతా అవుదా, ఇవన్నీ నిర్మాతలకు తెలియవు. డబ్బులు మాత్రం పెడుతుంటారు, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, పెద్ద నిర్మాతలు అయిన తర్వాత కానీ ఒక ఎక్స్పీరియన్స్ రాదు. అలాంటి నిర్మాతల్ని అతను అంతలా గుర్తుపెట్టుకున్నాడు, అది గొప్ప విషయం. రామ్ యాటిట్యూడ్ చూస్తే నాకు అర్థమైంది, ఇతను చిన్న బ్రదర్స్, పంచలింగాల బ్రదర్స్ ఏం కాదు, ఏ బ్రదర్స్ని అయినా సరే ఇతను ఊకబెట్టేస్తాడు. మంచి టాలెంట్ ఉంది, మంచి కస్ ఉంది, వెరీ గుడ్ రామ్, గుడ్ యాటిట్యూడ్, గుడ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇవి అలాగే కీప్ అప్ చేయి, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. ఖచ్చితంగా నీ యాటిట్యూడ్ చూస్తుంటే మంచి సినిమా, మంచి అరగెంట్ లవ్ స్టోరీ. అంటే నేను చాలా ఏళ్ళ క్రితం నేను ఎప్పుడో చూశాను, ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇడియట్ అనే ఒక సినిమా చూశాను రవితేజది. అందులో ఒక యాటిట్యూడ్ ఉంటుంది, అంటే ఒక ట్రైలర్ చూసినా ఒక సినిమా చూసినా ఆ సినిమాలో రవితేజకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అలాంటి ఒక యాటిట్యూడ్ ఈ సినిమా ట్రైలర్లో కనిపించింది నాకు, అది సినిమాలో కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అలాంటి ఒక పెద్ద హిట్, ఒక ఇడియట్లో రవితేజ ఉన్నాడు, పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఈ అది ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే ఈ సినిమా రేంజ్కి, ఈ సినిమా బడ్జెట్కి ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అయ్యే అంత సంపాదన డబ్బులు నిర్మాతలకు రావాలి. అలాగే దర్శకుడు చెప్పినట్టుగా ప్రతి టెక్నీషియన్కి అంత గొప్ప పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా స్వామి విజయ్ అందరు గ్రేట్, చాలా మంచి, వెంకట్ బాగా చేశాడు. నాకు అంటే నాకు ఇడియట్ గుర్తు రావడానికి కారణం అతని బాడీ లాంగ్వేజ్, మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది వెంకట్కి, గుడ్ హీరోయిన్కి, అందరికీ మనస్ఫూర్తిగా పంచలింగాల బ్రదర్స్ ఫస్ట్ మీ ఇద్దరు పెద్ద సక్సెస్ కావాలి. సక్సెస్ అయ్యి రాయలసీమ వాళ్ళు ఊరికి అంటుంటారు కదా, మన మామూలుగా
రాయలసీమ వాళ్ళ ఇండస్ట్రీలో తెలీదు రాయలసీమ వాళ్ళకి, రాయలసీమ వాళ్ళని పైకి రానివ్వరు అని కూడా ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఇక్కడ. ఎక్కడ రాయలసీమలో కానీ ఇంక ఇతర ప్రాంతాల్లో కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఇండస్ట్రీలో అందరికీ రెడ్ కార్పెట్ వేసి ఉంటారు. ఆ రెడ్ కార్పెట్ పైన నడిచే సత్తా దమ్ము ఎవడుంటే వాడు నడవచ్చు. అలాగే ఆ దమ్ము ధైర్యం మీ ఇద్దరికి ఉందని నేను కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. వీళ్ళిద్దరూ 100% ఈ సినిమాతో మంచి నిర్మాతలుగా పరిశ్రమలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.